తెలంగాణ తిరుపతిగా పేరు గాంచినటువంటి మన్నెంకొండ ఆలయం దగ్గరికి మనం ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ విశేషాలు ఏంటి, ఇక్కడ సంఘటనలు ఏంటి, మరి ఎన్నేళ్ళుగా ఈ ఎన్నేళ్ళకు ముందు ఇది ఒక ఆలయం స్థాపించిన విషయాలు అన్నీ కూడా మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. దాదాపు 40 సంవత్సరాల కెళ్ళి అర్చకత్వం చేస్తున్నా. అమ్మవారు ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల కెళ్ళి నిర్వహించి అళహరి వంశం వాళ్ళు ఇక్కడ స్థాపించింది ఉన్నది. కనుక ఇక వాళ్ళ వంశ పరంపరం వాళ్ళదే ఉంటుంది, వాళ్ళే చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఇక్కడ పనిచేస్తున్నాము. అమ్మవారు స్వామివారు మీద ఉంటారు. అమ్మవారు అలివేలమంగా ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారిని స్థాపించి పూజలన్నీ నిర్వహిస్తున్నారు. మేము ఆ ఒక్క పూజ వాళ్ళ అనుసరించి వాళ్ళ గెలిచిన ప్రకారం ఇక్కడ మేము పూజలు నడిపిస్తున్నాము. ప్రత్యేకత స్వామివారు ఏ రకంగా అక్కడ పైన ఉందో ఇక్కడ కూడా ప్రత్యేకత చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఏదైనా అనుకున్న పని అమ్మవారి దగ్గర అవుతుంటుంది. అమ్మవారి శక్తి మాట కనుక అమ్మవారు ఏమి మనకు కోరికలు కోరినా ఆ కోరికలు కొన్ని సంవత్సరాలు కొన్ని దినాల వరకు నెరవేరుస్తుంది. కనుక ఇక్కడ ప్రత్యేకంగా పూజలు ప్రతి దినము ప్రతిరోజు జరుగుతుంటుంది. అక్కడ ప్రత్యేకంగా స్వామివారి దగ్గర పోయిన వాళ్ళంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ పోగలరు ఈ స్థానానికి వచ్చి. చూస్తున్నాం కదా ఇక్కడ ఇక్కడ ఏదైతే మన్నెంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి జన సమూహం అయితేనేమి ఇక్కడ భక్తులు నిజానికి ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక ప్రత్యేకత అనేది కూడా అంటే ఒక జాతర లాంటి మహోత్సవం లేకుండా బట్టి కూడా ఎంతో జన సమూహం ఇక్కడ నిలకొడం అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు మరి యొక్క పరిస్థితులు ఇక్కడ ఏంటి, అసలు ఎన్నెల నుంచి ఇక్కడికి వస్తున్నారు అనే విషయంకి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులతో మనం మాట్లాడదాం. అయ్యా నమస్తే, మీ పేరు? నా పేరు రామచంద్ర సాకరే, మాజీ మున్సిపల్ చైర్మన్ నారాయణపేట. సంతోషం అయ్యా. ఎన్నెల నుంచి ఇక్కడికి వస్తుంది? 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో పోలేక మనం ఇక్కడనే ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించి మన యొక్క ఏదైతే బాధలను విభజించాలని మన ఏదో మనకు ఇక్కడ వర్షాలు జరిగిన ఆ బాధ నుండి అందరూ రక్షించాలని అందరికి సుఖపరచాలిగా ఉన్నారు. ఆ భగవంతుని వెంకటేశ్వరుని కోరుతూ మరి ముందు సంవత్సరం కూడా అందరికీ సుఖ సంతోషాలతో దీవించాలని కోరుతూ భగవంతుని ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చాను. ఈ గత 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో దాదాపు మన మహమ్మద్ జిల్లాలో ఈ మన్నెకొండ వలన తిరుపతికి పోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి దీన్ని దర్శనం చేసుకుని తన యొక్క ఆకాంక్షలను పూరించుకుంటున్నారు. ఇది ఒక మన్నెకొండలాగా వెలుగుతున్నది, మళ్ళీ ముందులా కూడా వెలగాలని అందరికీ వెంకటేశ్వరుని భక్తి అందరికి కలిగించాలని కోరుకుంటూ ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నేను భగవంతుని ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. శివరాజు గారు ఎక్కడి నుంచి వచ్చింది? మా చిన్నప్పటి నుండి గుడికి వస్తున్నాము. దేవస్థానం ప్రత్యేకత అంటే ఇక్కడ ఇక్కడ దేవుడు అయితేనంటే ఉలిముట్టని దేవుడు అనేది అంటే ఉలితో పట్టని విగ్రహంగా పేర్కొంటారు. ఇక్కడ దర్శించుకుంటే మన యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి పూర్తి నమ్మకము. మా చిన్నప్పటి నుండి గుడికి వస్తున్నాం. అమ్మా మీరు అక్కడ అలా కాయిన్స్ పెడుతున్నారు కదా, నిలబెడుతున్నారు కదా, ఎందుకోసం అట్లా పెడుతున్నారు? మీరు అక్కడ పూర కడతానా? భగవంతు దయతో వచ్చినాం, అమ్మ దయ మా మీద ఉంటుందని
మనకు దయ ఉందని మనం భావిస్తాం. మరి ఆలయంలో పూజ నిర్వహిస్తున్నటువంటి అర్చకుల్లో ఒకరు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో మనం మాట్లాడదాం వారితో. మరి ఇక్కడ విశేషాలు ఏంటి, ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి, వారి మాటలు మనం తెలుసుకుందాం. అయ్యా నమస్కారం, మీ పేరు? మీ పేరు నరసింహయ్య. మన కూడా లక్ష్మీ కేర్ దేవస్థానంలో అర్చకులుగా దాదాపు 15 సంవత్సరాల పైన ఇక్కడ పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇది మామనాడు జిల్లా నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పెద్ద క్షేత్రము శ్రీ మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానము. ముఖ్యంగా ఇది ముండ్ల కొండ అని అడుగుతారు. ముందు తపం చేశారు పెద్దపి రామదేవి, లక్ష్మీ నరసింహులు, కాశీ వీరపనడి మహానుభావులు. వాళ్ళు కాక ఎందరో తపస్సములు తపం చేశారు. ఆ యొక్క తపస్సు నుంచి స్వామివారి తిరుమలకి పాదాచారిగా నడుచుకుంటూ వచ్చాడు. ఏ కోణి ముందుమాలో స్వామివారికి పాదాలు ఉంది. ఈ విధంగా స్వామివారి గుహాంతరమ వేశాడు. ఆదిశివ స్వామివారి గుహ కూడా శేషవతారంలో ఉంటారు. ముఖ్యంగా కట్టెని గుడి, అక్కడ గులిముఠన్ స్వామి, తబ్బని కోనేరు, చేయని పాదాలు, ఈ 4 కృష్ణ స్వామి. అందువల్ల ఇది తెలంగాణ తిరుపతి అనుకోవచ్చు. తీర్థ తిరుపతి, తిరుపతి మన్నెంకొండ. ముఖ్యంగా ఇక్కడ చెప్పేదాన్ని చూస్తే స్వామివారు పిలిచినట్టుగా ఇక్కడ క్షేత్రంలో ఉండే వంశపా ధర్మకర్తలు, అతది వంశీకులు కేశవని అచ్చక స్వామికి ఉన్నటువంటి చైర్మన్ మత్స్య కుమార్ చైర్మన్ గారు వంశస్థులో ఉన్నటువంటి కేశవని స్వామివారికి ప్రత్యేక స్వామివారు రాకుండా స్వప్నం చెప్పాడు. చెబితే అక్కడ అలహరి గ్రామం శ్రీరంగం నడుచుకుంటూ వచ్చేసి కూడకల గ్రామ నివాసం ఏర్పరచుకుని ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క నిత్యకృత్యము నిత్యపూలు నిర్వహించాడు. తదుపరి కొంతకాలం తర్వాత కృష్ణానదిలో స్వామివారి సూర్యభావం అధిగమిస్తున్న స్వామివారు ఉన్నటువంటి ప్రతి స్వామి చేతిలోకి వచ్చారు. ఆ స్వామివారి స్వయం అనుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ వంశీకులు తిరుపతిలో అన్నమేటం, భద్రాచలంలో రామదాస్ సింగం, అక్కడ ఈ యొక్క వంశంలో హనుమద్దాస్ అని చెప్పి వాగి ఎక్కాడు యోగి కుమారుడు జన్మించాడు. అతని ఆయాంలో దేవాలయం అనేక రకాల అభివృద్ధి చెందింది. ఆ విధంగా ఈ యొక్క వంశస్థులు అందరూ కూడా స్వామివారి యొక్క పూజ కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళ వంశస్థులు రామయ్య గారు కానీ, అదేవిధంగా చైర్మన్ అయినటువంటి నారాయణస్వామి గారు కానీ అందరూ కూడా స్వామివారి యొక్క నిత్య కృత్యములు వారి యొక్క పూజ కార్యం నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ దశం మొదలుకొని తిరుపతి శివరాత్రి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. పాలన మాసంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క నిత్య పూజలు, బాలభోగము, మహానివేదన, తర్వాత రాత్రి కూడా మహానివేదన ఉంటుంది. ఉదయము లక్ష్మీ సహస్రం, వెంకటేశ్వర విష్ణు సహస్రం, అదేవిధంగా సాయంకాలము వెంకటేశ్వర సహస్రం పూజలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా ఈ యొక్క స్వామివారికి బీద తిరుపతి అంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా చాలామంది బీదవాళ్ళు వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ శనివారం స్వామివారి పల్లకసే ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజు కళ్యాణోత్సవం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా స్నానవాసంలో విశేష పూజలు జరుగుతుంటాయి. సో ఇక్కడ మనం ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి మన్నెంకొండగా పిలువబడుతున్నట్టు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడికి రావడం జరిగింది. మనం మరి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో మనం మాట్లాడేది, వారి మాటల్లో మనం ఎంతో సంపూర్ణంగా ఇక్కడ విశేషాలు కానీ ఇక్కడ ప్రత్యేకతను తెలుసుకోవడం జరిగింది. మరి చూసుకున్నాం కదా, ఇప్పటిదాకనే మన ప్రధాన అర్చకులతో అర్చకుల గారితో మాట్లాడడం జరిగింది. మరి వారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత, ఇక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో కూడా మనం ముచ్చటిద్దాం, వారి మాటల్లో ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం, మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాంబేకి 15 దినాలు అయింది మాకు వచ్చి. ప్రత్యేక యాగతి తీసుకు వస్తాం మేము దర్శనానికి. మంచిగా అనిపిస్తుంది, మంచిగా టెంపుల్ ఉంటుంది, మంచిగా ఆయుధం ఉంటుంది, లోనితో ఎంత మంచిగా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. మరి ఇక్కడే మన్నెంకొండలో ఉన్నటువంటి ఈ మన్నెంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి వీరి నిత్య జీవితం కూడా ఇక్కడే సాగడం అనేది, అంటే వీరి స్థిర జీవితం కూడా ఇక్కడే గడపడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి మన జాతర మహోత్సవాల్లో చూస్తూ ఉంటాము ఇలాంటి వాతావరణం అంతా కూడా దుఃఖనాలు వేసుకొని చెప్పేసి వాళ్ళు కొన్ని వారి బతుకు నిలదీసేటటువంటి ఇక్కడ నిత్య జీవితం సాగిస్తున్నటువంటి ఈ జీవితాల గురించి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం వాళ్ళని అడిగి. అయ్యా నమస్తే, మీ పేరు? అయ్యా మీరు ఎన్నెల నుంచి ఇక్కడ ఉంటారు? మరి మీ స్థిర జీవితం ఇక్కడేనా, లేక మీరు ఎక్కడ ఎక్కడ అసలు మీరు ముందు ఇక్కడే ఉంటారు, లేదా ఇంకెక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారా? మీరు ఫస్ట్ మా తాతగారు ఇట్లా పైన ఉంటుంది, షాపులన్నీ పైన ఉంటుండే మాది. మా తాతగారి తర్వాత మా నాయన కానీ, మా నాయన తర్వాత మేము ఇక్కడ పైన ఉంటుండే ఫస్ట్.
పైనుంచి ఇక్కడ కిందికి మార్చారు. మేము అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం అండి. ఇక్కడ నుంచి స్వీట్ షాప్ పెట్టాం. ఫస్ట్ కొబ్బరికాయలు పెట్టినా, దాని తర్వాత టెండర్ అయిన తర్వాత స్వీట్ షాప్ పెట్టాం. ఎట్లా గడుస్తుంది మీకు మరి జీవితం? ఇప్పుడైతే ఉత్సవాలు అప్పుడు చాలా మంచిగా నడుస్తుంది. ఇంతప్పుడు అయితే కిరాయిలు ఖర్చులు మాత్రమే అంతంత మాత్రమే వెళ్తాయి. ఇంతప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉత్సవాలు అప్పుడు మాత్రం మంచిగా నడుస్తుంది. మీ సొంత ఊరు ఎక్కడ? అది కోటకద్ర. కోటకద్ర అంటే కోటకద్ర నుంచి బతుకుదేరు కోసం అని చెప్పేసి మీరు ఇక్కడ రావడం జరిగింది. కోటకద్ర అంటే కిందనే ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది. సో మొత్తం పైన మీ జీవితం సంతోషంగా సాగిపోతుంది కదా మరి? ఇక్కడ నడుస్తూనే ఉంది. సమాచారం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎక్కువ తక్కువ నడుస్తూనే ఉంటుంది. అమ్మా, ఎన్ని నెలల నుంచి మీరు ఇక్కడ ఉంటారు? మరి ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు కానీ మీకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల మీకు మంచి అవగాహన ఉంటుంది. ఎన్ని నెలల నుంచి ఇక్కడ ఉంటారు మీరు? చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. మేము చిన్నప్పటి నుంచి వ్యాపారం చేసుకుంటూ ఇక్కడనే ఉంటున్నాం. టెంపుల్ దగ్గరనే మా తాతల నాటి నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే చేసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంటుంది అమ్మా మీరు ఇక్కడ మరి మీ జీవన విధానం ఇలా సాగిస్తున్నారు కదా, మరి ఒక వ్యాపారం చేసుకుంటూ ఇలా సాగిస్తున్నారు, మరి ఈ వ్యాపారం వల్ల మీకు మరి లాభాలు కానీ మరి నష్టాలు కానీ మీకు ఎట్లా అనిపిస్తుంటుంది ఇక్కడ ఉండడం వల్ల? మరి వ్యాపారం ఇక్కడ పెట్టుకుని బతకడం మీకు కరెక్ట్ అనిపిస్తుంటుందా? కరెక్ట్ ఉంది సార్, బాగానే ఉంది. మాకు ఇక్కడనే అలవాటు అయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే అలవాటు అయింది. బాగానే ఉంది. ఆ దేవుని భగవంతుని దయ వల్ల మంచిగానే కలుగుతుంది. దేవుని దయ వల్ల బాగానే నడుస్తుంది. మరి బ్రహ్మోత్సవాల టైం అదే మన జాతర అంటుంటాం. మరి ఆ జాతర సమయంలో కానీ అంటే జాతర సమయానికి కానీ ఇప్పటికి కానీ మీకు ఏమైనా తేడాలు ఉంటాయా? మరి అప్పుడు మీకు జాతర సమయంలో కూడా బాగానే నడుస్తుంది. మామూలుగా మా నార్మల్ గా అయితే మామూలుగా తక్కువ ఉంటారు. జాతర అప్పుడు ఎన్నెల నుంచి ఇక్కడ జీవితం సాగిస్తున్నా మీరు? అంటే ఎన్ని నెలలని కాదు, సంవత్సరాలు. మా తాతల కాడి నుంచి ఇక్కడనే మేము జీవన ఉపాధి. అంటే ఫస్ట్ మా తాత ఉన్నాడు. మా తాత ఏదో ఏమో చేసుకుని అక్కడ ఉన్న గుడి దగ్గర ఉన్నాడు. తర్వాత మా నాన్న కొబ్బరికాయలు అమ్మాడు. తర్వాత మెల్లిగా గుడి డెవలప్ అయ్యే కొద్దికి ఆడ ప్లేస్ సరిపోవడం లేదని మాకు షాపులు ఇక్కడ చూపించండు. మేము ఇక్కడనే అప్పుడు కొబ్బరికాయలు అంటే టెండర్ రాజకీయమో పెద్దగా గుడి టెంపుల్ డెవలప్ అయ్యే కొద్దికి టెండర్లు అయినాయి. టెండర్లు అయ్యే వరకు మేము అమౌంట్ అంతా కట్టలేము, మేము ఉండలేము. లేకుండా ఇక్కడ మేము మా సొంత వాళ్ళు టెంపుల్ వాళ్ళు జాగా చూపించిండు. ఇక్కడ వేసుకోమని మాకు తోచినంత ఇవి తెచ్చుకొని ఏవో బొమ్మలు గాజులు ఏవో తెచ్చుకొని మేము కాలం గడుపుతున్నాం ఇక్కడ అమ్ముకొని. దుప్పల్లి వీరన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కోటకదర్ గ్రామం. ఎన్నెళ్ళు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మేము 40 సంవత్సరాల నుండి ఇక్కడనే జీవనోపాధి కల్పించుకుంటూ ఇట్లే ఇది చేస్తున్నాం సార్. దాన్ని ఇది వ్యాపారం చేసుకుంటున్నాం. ఫస్ట్ కొబ్బరికాయలు అమ్ముకున్నాము. ఆడికెళ్ళి పైకెళ్ళి కిందికి పేరు మైదానం వరకు వచ్చినాము. ఇది షాప్ పెట్టాము, అమ్ముకుంటున్నాం, బతుకుదలు చేస్తున్నాం సార్. 40 ఏళ్ళ నుండి ఏ సంపాదనం లేదు, ఏది లేదు. కిందికి పట్ట బుట్ట పుట్ట బట్ట అంతే సార్. వేరే మాకు భూములు లేవు, ఇది లేవు సార్. ఇప్పుడు మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకు ఎలాంటి సదుపాయాలు కలిగించలేదు ఇక్కడ, అంటే మీరు అధికారులు అడగలేదా? ఆ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మంచిగా బాగానే జరిగింది. అయితే అధికారులు మాత్రం మంచిగానే చేస్తున్నారు. ఇక్కడ దేవాలయం టెంపుల్ మంచి డెవలప్ చేస్తున్నారు. ఇది మాకు కూడా సౌకర్యాలు కల్పించిండు, ఇది చేసిండు. మేము మాకు స్థలాలు ఇచ్చిండు, ఇక్కడ వేసుకున్నాం షెడ్లు. మేము బతుకుతున్నాం సార్. అంతే చూస్తున్నారుగా మిత్రులారా, ఇది ఈరోజటి ఎన్టీఎన్ న్యూస్ ప్రత్యేక కథనం. ఏదైతే మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మన్నెకొండ ఆలయాన్ని మనం ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ విశేషాలు తెలుసుకోవడం జరిగింది. చూస్తూనే ఉండండి ఎన్టీఎన్ న్యూస్.